అందరికీ ప్రెస్ లోడ్ డిసెంబర్ 18. ఈరోజు దేవుని వాగ్దానము, మీరు ఊరకుండి నమ్ముట వలన మీకు బలము కలుగును. యెషయా 30వ అధ్యాయము 15వ వచనము. చాలాసార్లు ప్రతికూలమైన పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు మనలో మనం ప్రశ్నించుకుంటూ ఆందోళన చెందుతూ కృంగిపోతాము. ప్రతికూలమైన పరిస్థితులను బట్టి మనం ఎన్నడూ కృంగిపోకూడదు. మనము మౌనంగా దేవుని దగ్గర కనిపెట్టి దేవుని సహాయం కొరకు ఎదురు చూసినప్పుడు తప్పకుండా దేవుడు జోక్యం చేసుకుంటాడు. మన పరిస్థితులన్నీ మార్చి మనకు బలము దయచేస్తాడు. అషూరు సైన్యము యెరూషలేమును ముట్టడి వేసినప్పుడు హిస్కియా దేవుని సన్నిధిలో నిలిచి తనకున్న బాధనంతటినీ ఆందోళనంతటినీ ప్రభువుకు చెప్పాడు. ఆ రాత్రి దేవుడు ఒక దూతను పంపి గొప్ప విజయాన్ని యుద్ధం చేయకుండానే హిస్కియాకి ఇచ్చాడు. ప్రియమిత్రమా, సమస్యలు వచ్చినప్పుడు నీవెన్నడూ జోక్యం చేసుకోవద్దు. దేవుడే జోక్యం చేసుకున్నట్లుగా సమస్తాన్ని దేవునికి అప్పగించి ఊరకుండు. తప్పకుండా దేవుడు నీకు బలమును అనుగ్రహిస్తాడు. దేవుడు ఈ వాగ్దానము నీ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చునుగాక. ఆమేన్.